నీ కనురెప్ప వాల్చకుండా నిత్యము మమ్మలను మా బ్రతుకులను చూస్తూ పరీక్షిస్తూ నడిపించుతూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ వాక్యం మేము ధ్యానించినట్టుండగా మేమందరం సిద్ధపడి శుద్ధ హృదయాలు కలిగి నాయన నీ వాక్యంను శ్రద్ధతో భయంతో వణుకుతో శ్రద్ధగా వినునట్లు నీ కృపను మీరే మాకు దయచేయమని వేడుకొనుస్తున్నాం. నాయన తండ్రి, మీరే నీ కృపచేత మాతో ఉండుమని నీ వాక్యాన్ని శ్రద్ధగా వినే కృపను భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం లో నుంచి ప్రకటన గ్రంథం లో కొద్ది భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్ష గ్రంథం, ప్రత్యక్షపరచబడిన గ్రంథం అని అర్థం. ప్రకటన అనగా ప్రత్యక్షత అని అర్థం. ప్రకటన గ్రంథంలో దేవుడు జయించువానికి దేవుడిచ్చే 7 ఆశీర్వాదాలను మనం ఈ యొక్క పాఠ్యభాగంలో నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త, యోహాను సువార్త, సువార్త పుస్తకాలను యేసు శిష్యులలో ఒకరైన దేవుని శిష్యులు రాస్తే, లూకా మార్కు వీళ్ళిద్దరూ యేసు శిష్యులలో ఒకరు కారు. యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, రెండవ యోహాను రాసిన పత్రిక, మూడవ యోహాను రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలు యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను ఈ 27 పుస్తకాలలో 5 పుస్తకాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5 పుస్తకాలను యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను రాసినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, చదువుకున్నట్లయితే, దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రకటన అనగా ప్రత్యక్షత ఏంటో స్పష్టంగా యోహాను ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి ప్రియులారా, 1వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి చూసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎపేసు, స్మురణ, పెర్గము, తూయా, తైర, పార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయాను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రియులారా, యోహానుకు ఆత్మవశుడైన సమయంలో దేవుని ప్రత్యక్షత, దేవుని మాట, గొప్ప స్వరము, ఆయన చూచుచున్నది పుస్తకంలో వ్రాయి అని ఎపేసు, స్మురణ, పెర్గయు, తూయాతైర, పార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదిక అని 7 సంఘములకు వ్రాయి అని దేవుని స్వరము తెలియజేసినప్పుడు యోహాను రాసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అయితే ప్రియులారా, గమనించండి, ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఎందుకు యోహాను వ్రాశాడు? ఆనాడు ఆ 7 సంఘాలు శ్రమల గుండా వెళ్తూ ఉన్నాయి. ఆ 7 సంఘాలు చూచి గ్రహించింది ఏంటంటే, ఆ 7 సంఘాలు 7 దీపాలు, 7 దీపములు ఆరిపోతూ ఉన్నాయి. చీకటిలో ప్రకాశించవలసినటువంటి సంఘములు ఆరిపోతూ ఉన్నాయి. వెలగవలసినటువంటి విశ్వాసి ఆరిపోతూ ఉన్నాడు. అంటే మందిరంలో లేనట్లుగా దేవుని వాక్యం మనకు అర్థం తెలియజేస్తుంది. ప్రియులారు, విశ్వాసిని వెలిగించవలసిన సంఘం, విశ్వాసిని దేవుని దగ్గర దేవునితో కలిసి ఆధ్యాత్మికంగా ఎదిగింపజేయవలసినటువంటి సంఘం, ఆ 7 సంఘాలు ఆనాడు ఆరిపోతూ ఉన్నట్లుగా, దేవునికి దూరం అవుతూ ఉన్నట్లుగా, శ్రమల గుండా వెళుతూ ఉన్నట్లుగా దేవుడు చూసి అది చూడలేక ఆ సంఘాన్ని వెలిగించటానికి యోహానుకు ప్రత్యక్షపరిచి దేవుడు ఆ 7 సంఘాలకు వ్రాయి అని తన స్వరము చేత తన కళ్ళకు చూపించినటువంటి వాటిని వ్రాయమని తెలియజేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లలారా చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి మర్మమును 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు అని దేవుడు ఆనాడు తెలియజేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రతి సంఘం ఒక దీప స్తంభము, ప్రతి సంఘము ఒక దీప స్తంభముగా, ప్రతి విశ్వాసి ఒక దీపముగా ఉండవలసినటువంటి వారు. ఆనాడు ప్రియులారా గమనించండి, ఆ సంఘాలు ఆరిపోతూ ఉన్నాయి. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఆ సంఘాలలో లేదు. అందుకనే దేవుడు యోహానుకు ప్రత్యక్షపరిచి ప్రకటన గ్రంథంలో ఆయన ప్రత్యక్షపరిచినటువంటి ఆ యొక్క దర్శనము ద్వారా స్వరముతో మాట్లాడి 7 సంఘాలకు వ్రాయి, 7 సంఘాలు 7 దీపములు అని ఆనాడు దేవుడు తెలియజేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇలా ఈ మాటలు, ఈ సంగతులు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రకటన గ్రంథంలో మన కొరకు వ్రాయించినాడు, ప్రసిద్ధ గ్రంథంలో వ్రాయించినాడో తెలుసా ప్రియులారా? ఈనాడు కూడా సంఘాలు అదే దుస్థితుల్లో ఉన్నాయి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసి సంఘములో లేడు. సంఘములో విశ్వాసి వెలగవలసి ఉంటుండగా, దీపముగా విశ్వాసి వెలుగుతూ ఉండవలసినటువంటి విశ్వాసి ప్రియులారా ఆరిపోతూ దేవునికి దూరమయ్యే పరిస్థితిలో సంఘాలలో దేవుని ఆత్మ లేని విధంగా సంఘాలు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథములో దేవుడు యోహాను ద్వారా మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారు, అటువంటి స్థితిలో ఉన్నవారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ప్రతి సంఘము ఒక దీప స్తంభము, ప్రతి విశ్వాసి ఒక దీపము. దేవుడు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఒక మాట తెలియజేస్తుంటున్నాడు. దీప స్తంభము ఒక సంఘం అయితే, ఆ యొక్క దీప స్తంభము ఒక విశ్వాసి అయితే, ప్రియులారా ఆ యొక్క మండుతున్నటువంటి వెలుగు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి మాటను దేవుడు తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లరా గమనించండి, ఏ స్థితిలో మనం ఉన్నాం. ఆనాడు యోహాను ద్వారా దేవుడు 7 సంఘములకు వ్రాయమని తెలియజేస్తున్నాడు. ఈనాడు అదే మాటలు మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సంఘాలు దేవుని ఆత్మను కలిగి దేవుని దీప స్తంభాల్లో ఉండవలసినటువంటి సంఘాలు ఈనాడు ఆరిపోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. ప్రియులారా, ప్రతి విశ్వాసి ఒక దీపము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేయాలని ఈ సందర్భంలో నేను అనుకుంటూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక కొండ మీద ఒక చర్చి బాగా కట్టబడిందంట. ఆ చర్చిలో ఆ ఒక వ్యక్తి చూసినప్పుడు ఏ ఒక్క లైట్ కూడా ఆ చర్చిలో లేదంట. ప్రియులారా, అటువంటి సమయంలో ఏ విధంగా చీకటైనప్పుడు, రాత్రి అయినప్పుడు ఏ విధంగా వీరు దేవుణ్ణి స్తుతించగలుగుతారు, ఏ విధంగా దేవుని మందిరంలో వారు దేవుణ్ణి ధ్యానం చేయగలుగుతారు అని వారు ఆలోచన చేసినారంట. అది తెలుసుకోవాలని
ఈ వ్యక్తి అదే పనిగా ఆ చర్చికి మందిరానికి వెళ్ళినాడంట ప్రియులార. వెళ్ళినటువంటి సమయంలో ప్రియులార గమనించండి, ఆ యొక్క వ్యక్తి వెళ్ళినాడు. ఒక్కొక్కరు ఆ చర్చి 7 గంటలకు ప్రారంభమవుతే ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకొని ఆ మందిరానికి వచ్చినారంట ప్రియులార. మందిరానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఆ మందిరంలో ఆ ఎవరైతే వారు కూర్చుంటారో ఆ ప్లేస్లో వారు తెచ్చినటువంటి కొవ్వొత్తి పెట్టి వారు అక్కడ కూర్చోవడం జరిగింది. ఆ విధంగా సంఘస్థులంతా దీపాలు తీసుకొని రావటం చేత ప్రియులారా వారు ఉన్నటువంటి ఆ యొక్క మందిరము గొప్ప వెలుగుతో నిండిపోయినట్లుగా ఆనాడు ఆ వ్యక్తి చూసినాడంట ప్రియ. ఎంతో ఆశ్చర్యపడినాడు, ఏ ఒక్క లైటు లేదు, ఏ విధంగా వీరు ఆరాధన చేస్తారు, ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తారు అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు ఆ సంఘస్థులంతా కూడా ఆ యొక్క వెలుగును దీపాన్ని తీసుకొని వచ్చి అక్కడ లైట్ పెట్టుకొని దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా ఆ వ్యక్తి తెలియజేస్తుంటున్నాడు పిల్లారా. గమనించండి పిల్లారా, ఏ ఒక్క వ్యక్తి అయినా ఆ మందిరంలో ఆనాడు హాజరు కాకపోతే ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్లేసు చీకటిగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మందిరాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లారా గమనించండి, ఆ యొక్క ఎగ్జాంపుల్ నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే ప్రతి విశ్వాసి వెలుగుతూ ఉండాలి. దేవుని ఆత్మతో కలిసి ఆత్మీయంగా వెలుగుతూ ఉన్నటువంటి వారుగా ఉండాలనేటువంటి విషయాన్ని ప్రభు తన వాక్యంలో స్పష్టపరుస్తూ ఉంటున్నాడు ప్రియులార. అయితే ఆ వెలుగవలసినటువంటి విశ్వాసి దేవుని ఆత్మను కోల్పోయి పాపములో పడి పాపపు చేష్టలు పాపపు క్రియల్లో జీవిస్తూ తన జీవితాన్ని దేవునికి దూరంగా అవి ఆరిపోయే స్థితిలో ఆ వ్యక్తులు విశ్వాసులు అవుతున్నట్లుగా దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆనాడు దేవుడు యోహానుకు ప్రత్యక్షమై యోహానుకు ఆయన ప్రకటించినటువంటి స్వరము ద్వారా కళ్ళకు ఆయన స్పష్టంగా చూపించినటువంటి ఆ దర్శనము ద్వారా ప్రకటన గ్రంథములో ప్రత్యక్షపరిచినటువంటి గ్రంథంగా ఆయన తెలియజేస్తూ 7 సంఘాలకు వ్రాయి అని ఆయన తెలియజేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రియులారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనలో చాలా మంది కాలిపోతూ ఉన్నారు. అనగా పాపమనే మంటలో, పాపమనే ఆశలో, పాపమనే దుర్నీతిలో, పాపమనే బీజము వారిలో పుట్టుకొని వచ్చి దేవునికి దూరమై వారు మండుతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా. వారిలో ప్రశాంతత లేక, నెమ్మది లేక, ఆత్మీయత సమాధానము శాంతి నెమ్మది పరిశుద్ధత లేక వారిని చూస్తే భయంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవునితో ఆత్మీయ సంబంధము లేక ఇతరులకు నీ చుట్టూ ఉన్న వారికి అసమాధానం శాంతితో వారు కాలిపోతూ ఉంటారనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా. ఎందుకో తెలుసా, ఎందుకు వారు కాలిపోతూ ఉన్నారంటారు పిల్లారా? గమనించండి, దేవునితో సంబంధం లేదు కాబట్టి, దేవుని ఆత్మ వారిలో లేదు కాబట్టి వారు కాలిపోతూ ఉన్నట్లుగా ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రియులారా. వారిని ఒకసారి ఏదైనా వారి సమస్యలను లేకపోతే వారి జీవితాన్ని ఒకసారి కదిలించి చూడండి, వారు వారి జీవితం గురించి కాలిపోతున్న విషయము మీకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రియులారా. 7 స్తంభాలు 7 దీపస్తంభాలు అని చీకటిలో వెలుగుతూ ఉండాలి, అందరికీ వెలుగును పంచేటివిగా ఉండాలి. అయితే ప్రియులారా, ఆ సంఘాలు ఆనాడు ఆరిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ సంఘాలకు రాయించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చీకటిలో వెలుగుతూ ఉండాల్సిన సంఘాలు ఆనాడు అవి ఆరిపోతూ ఉన్నాయి. వాటిని సరిచేయటానికి వ్రాయి, ఆ 7 సంఘాలకు నేను చెప్పే సంగతులు వ్రాసి పంపించు అని ఆనాడు యోహానుకు దేవుడు ప్రత్యక్షత చూపించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనగా వధువు సంఘం. ప్రియులారా, దేవుడు వరుడు, నువ్వు ఒక సంఘము. నిన్ను వివాహం చేసుకొని, నిన్ను వివాహం చేసుకోవటానికి మొదటి రాకడలో ఆయన తన ప్రాణాన్ని దారపోసి నిన్ను నన్ను ఎంగేజ్ చేసుకున్నటువంటి దేవుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ప్రియులారా, వివాహము చేసుకునటానికి మొదటి రాకలో ఆయన తన వస్త్రాన్ని దారపోసి నిన్ను నన్ను ఎంగేజ్ చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే వెలుగు సంబంధులుగా జీవించాలి. దేవుడు నిన్ను నన్ను కోరుకునేది జయించే జీవితాన్ని జీవిస్తున్న వారికి దేవుడు
ఏమి ఇస్తాడో ఆ వాక్యాన్ని ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. 7 ఫలాలను భుజింపనిస్తానని ఆయన తెలియజేస్తుంటున్నాడు. పిల్లారా, జయించువానికి జీవ జలాలను భుజింపనిస్తాను అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారు, అంత మాత్రమే కాదు ప్రియులారు, సాధారణంగా జయ జీవితాన్ని జీవిస్తున్న వారికి దేవుడు ఏమి ఇస్తాడో చూద్దామనంటే బైబిల్ గ్రంథంలో ప్రాధాన్యత ఎంతో ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 7 సంపూర్ణ సంఖ్య, 7 సంపూర్ణతకు పరిపూర్ణతకు గుర్తుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారు, జయించిన వానికి దేవుడు జీవజలాలను భుజింపనిస్తానని తన వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారు, అయితే ప్రకటన గ్రంథం 2:7 దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 49 సార్లు 7 అనే సంఖ్య వ్రాయబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రకటన గ్రంథం 7 మనం చదువుకున్నట్లయితే, చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్షము ఫలములు భుజింపనెత్తును అని దేవుడు తన వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. ప్రియులారు, జయించువానికి పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. పిల్లరా గమనించండి, 7 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, 7 అనే సంఖ్య సంపూర్ణత్వానికి గుర్తు. 49 సార్లు ప్రకటన గ్రంథంలో దేవుని 7 అనే సంపూర్ణ సంఖ్య వ్రాయబడినట్లుగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లరా, ఇంద్రధనస్సులో మనం చూసినట్లయితే ఎన్ని రంగులు కనపడతాయి? 7 రంగులు కనబడతాయి. మ్యూజిక్లో కార్డ్స్ మనం చూసినట్లయితే 7 కార్డ్స్ మనకు కనపడతాయి. పిల్లరా, ఎరికో పట్టణంలో యాజకులు 7 బూరలు పట్టుకొని 7 రోజులు 7 సార్లు ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఎరికో గోడలు కూలిపోయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లరా, అంత మాత్రమే కాదు, యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు మనం చూడొచ్చు. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే 7 అనేటువంటి సంఖ్య, ప్రియులారా గమనించండి, 7 జయకరమైన జీవితానికి, 7 సంపూర్ణతకు పరిపూర్ణతకు సూచనగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియులారా, అందుకనే జయించువానికి జీవ జలాలను భుజింపనిస్తాను, పరదేశిలో ఉన్న జీవ జల ఫలములను నేను భుజింపనెత్తును అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రకటన గ్రంథం 2:10-11 దేవుడు అంటున్నాడు, జయించువాడు నరకాన్ని తప్పించుకుంటాడు అనేటువంటి విషయాన్ని ప్రభు తన వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, 2:11 మనం చదువుకున్నట్లయితే దేవుడు తన వాక్యం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుడుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టంగా ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరుస్తూ ఉన్నట్లుగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లారా, జయించినటువంటి విశ్వాసికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మరణము నుండి తప్పించబడతాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. ఇంకొక మాట తెలియజేస్తున్నాడు, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ప్రకటన గ్రంథం 2:17 దేవుడు ఈ మాటను స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. పిల్లారా, ఏంటి అంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లవారనిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. జయించువానికి మరుగయ్యున్న మన్నాను దేవుడు భుజింపనిస్తాడనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రభు పేర్చ మీకు తెలియజేస్తుంటున్నాను. పిల్లారు, పోయిన సంవత్సరం పండగప్పుడు ఒకప్పుడు జయించాను, ఒకప్పటి గురించి దేవుడు మాట్లాడటం లేదు. చాలామంది అనుకుంటారు,
ఒకనొక సమయంలో ఎంత బాగా నేను దేవుని మందిరానికి వెళ్తున్నానో, ఒకప్పుడైతే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే నాతో ఉంటాడు అనేటువంటి ఆ యొక్క అనుభవం నేను పొందేవాడిని అని చెప్తూ ఉంటారు పిల్లలు. ఒకప్పుడు ఎంత బాగా నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడినో అని తెలియజేస్తుంటారు. దేవుడు ఒక్కప్పటి మాటను మాట్లాడటం లేదు పిల్లరా. జయించువాడు ఎంతవరకు జయించాలి, ఎంతకాలం జయించాలి, జీవితాంతం వరకు జయించాలి అనేటువంటి విషయాన్ని ప్రభు తన వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పోయిన సంవత్సరం పండగప్పుడు ఒకప్పుడు జయించాను, ఒకప్పటి గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఎప్పుడో బిర్యానీ తింటే ఇప్పుడు నీ కడుపు నిండుతుందా? లేదు కదా. దేవుడు అదే తెలియజేస్తుంటాడు. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే అది ఈరోజు నిన్ను నీకున్న అవసరాలను తీర్చదు. ఎప్పుడో ఒకసారి వాక్యం చదివితే అది ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి శోధనలను జయించదు అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు పిల్లరా. అది ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి శోధనలను జయించదు అనేటువంటి విషయాన్ని ప్రభు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి కావలసింది ఎప్పుడో ఒకసారి జయించిన వారు కాదు. దేవునికి కావలసింది ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసిన వారు కాదు. దేవునికి కావలసింది ఎప్పుడో ఒకసారి దేవుని వాక్యం చదివినటువంటి వారు కాదు. దేవుడు తెలియజేస్తుంటున్నాడు, దేవునికి కావలసింది జయ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. దేవునికి కావలసింది జయ జీవితాన్ని అనగా పాపము నుండి, అనగా జయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, పాపము పైన జయము కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నవాళ్ళు, శరీరము పైన జయము కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నవాళ్ళు జయించుచు ఎప్పటి వరకు జయ జీవితాన్ని కోరుకుంటున్నారు తెలుసా? ఎప్పటి వరకు? అంతము వరకు దేవుడు జయ జీవితాన్ని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తున్నా. జయించే వారిని పాపమును, శోధనను, సైతానును, శరీరాన్ని ఇవి ఏమి చేయలేవు అనేటువంటి విషయాన్ని ప్రభు తన వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు పిల్లలారా. అందుకనే ప్రకటన గ్రంథం 3:5 దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అనేటువంటి మాటను స్పష్టంగా దేవుడు ఆనాడు సంఘములకు రాయి అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నట్లుగా యోహాను ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. జయించువాడి పేరు గ్రంథములో వ్రాస్తాను, వాని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టను అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. అనగా పాపానికి తావిచ్చి పాపములో పడిపోయి పాపమును ఏలనిచుచున్నటువంటి వారి పేరు దేవుడు ఏమంటున్నాడు, ఇండైరెక్ట్గా తుడిచివేయబడుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని పేర మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లారా. లేదా సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా పాపములో నువ్వు ఉంటే, పాపములో నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీ పేరు జీవ గ్రంథములో తుడిచివేస్తే నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి? వ్యభిచారిణితో ప్రభు అన్నాడు, నీకు మరింత కీడు కలగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకు. ఆనాడు బెతెస్దా కోనేటిలో 38 నుండి చాంద రోగము కలిగినటువంటి ఊచకాళ్ళు పడిపోయినటువంటి వ్యక్తి, తన జీవితంలో తన్ను తాను స్వస్థపరచుకోలేని వ్యక్తి, ఆ పాపపు కట్ల చేత బంధింపబడినటువంటి వ్యక్తి, దేవుడు వచ్చి ఇదిగో నీ పరుపునెత్తుకొని నువ్వు లేచి నడువు అని యేసుక్రీస్తు తెలియజేసినప్పుడు వెంటనే ఆయన మాట ఎప్పుడైతే డెలివర్ అయిందో ఆ మాట తన చెవుల ద్వారా నర నరల్లోనికి చొచ్చుకొని వెళ్ళి చీల మండలంలో బలము పొందుకొని దిగ్గున లేచి తన పరుపు ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో యోహాను సువార్తలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, మరలా దేవాలయంలో ఆ వ్యక్తిని కలుసుకున్నప్పుడు యేసు ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి? ఆ మాట అంటే యోహాను సువార్త 5:14 ఆ వ్యక్తితో దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో రక్షింపబడితివి, రక్షణ పొందుకున్నావు, విశ్వసించినావు, రక్షణ కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు, అయితే ఇదిగో నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్టు ఇక మీదట మరలా ఎప్పుడు ఎన్నడను పాపము చేయకు అనేటువంటి మాటను ఆ వ్యక్తితో దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. పిల్లరా గమనించండి, దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు మరింత కీడు కలగకుండానట్లు పాపము చేయకు ఇక మరలా ఎవరు
ఆ పేరు వ్రాయగలరు. ఇంకా మరలా ఎవరు జీవ గ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టినట్లయితే వ్రాయగలరనేటువంటి మాటను ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు పేర్చ మీకు నేను అడుగుతూ ఉంటున్నాను. పిల్లారా గమనించండి, జయించు వానికి పరదేశులో జీవ ఫలాలను భుజింపనిస్తానని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఒకవేళ నువ్వు పాపములో ఉంటే, పాప జీవితంలో జీవిస్తూ ఉంటే, ఆ పాపము ద్వారా నువ్వు గ్రంథంలో వ్రాయించుకున్నటువంటి నీ ప్రేరు ఇండైరెక్ట్గా 3:5 ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వాని పేరును ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఉంటున్నాడు. పాపములో ఉన్నటువంటి వాని పేరును తుడిచివేస్తానని ఆయన తెలియజేస్తుంటున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆనాడు సంఘాలు ఆరిపోతూ ఉన్నాయి. సంఘాలు వెలగవలసినటువంటి సంఘాలు, దీపస్తంభముల వెలుగుతూ విశ్వాసిని వెలిగించవలసినటువంటి సంఘాలు ఆరిపోతూ ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆరిపోతూ ఉన్న సంఘాలకు యోహానుకు ప్రత్యక్షపరిచి కనిపించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, 7 సంఘములకు వ్రాయి. ఆ సంఘములు ఆరిపోతూ ఉన్నాయన్నటువంటి విషయాన్ని ప్రభు తన వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘాలను ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యం చదువుట ద్వారా ప్రియులారా ఆ దేవుని ఆత్మను కలిగి వెలగవలసినటువంటిదిగా దేవుడు మరొకసారి ఈ వాక్యం ద్వారా ప్రేరేపిస్తున్నట్లుగా దేవుని పేట తెలియజేస్తుంది. విశ్వాసి దీపముగా ఉండవలసిన విశ్వాసి, ఒక వ్యక్తి రక్షింపబడి దేవుని వెలుగును పొందుకొని దీపమును అంటించి దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా, దీపమును అంటించి దీపస్తంభం మీద అందరికీ వెలుగిచ్చినట్లు దీపస్తంభం మీదనే పెడతారు కానీ కుంచెము కిందనో మంచము కిందనో పెట్టరనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. పిల్లారా గమనించండి, రక్షింపబడిన నువ్వు, విశ్వసించబడిన నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వెలుగుతూ ఉన్నావా? దేవుని ఆత్మను కలిగి మండుతూ ఉన్నావా? వెలిగింపబడుతూ ఉన్నావా? దేవుని సహవాసం, దేవుని చిత్తము, దేవుని కృపను, కనికరాన్ని పొందుకొని జయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా ప్రభు పేట జ్ఞాపకం చేస్తుంటున్నాను. అందుకనే దేవుడు ఈ మాటలు ప్రకటన గ్రంథములో ప్రత్యక్ష గ్రంథముగా యోహానుకు ప్రత్యక్షపరచబడినట్లుగా ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడు ఈ వాక్యము ఇంతటితో తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామనుకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా నాయన. 7 దీపస్తంభములు 7 సంఘములు ఆనాడు ఆరిపోతూ ఉంటుండగా నువ్వు యోహానుకు ప్రత్యక్షపరిచి దేవా 7 సంఘములకు వ్రాయి అని తెలియజేస్తూ ప్రత్యక్షపరిచినటువంటి ప్రకటన గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నా తండ్రి. దీపము, విశ్వాసి దీపమైతే వెలుగుతూ ఉండవలసిన విశ్వాసి ఆరిపోతూ ఉన్న సమయంలో నాయన మీరు నీ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ వెలగవలసిందిగా తెలియజేస్తున్నటువంటి మాటలను బట్టి స్తోత్రాలు వందనాలు. జయించువానికి జీవ జలాలను పరదేశులో భుజింపనిస్తానని మీరు తెలియజేస్తున్నటువంటి మాటలను బట్టి స్తోత్రాలు వందనాలు. జయించువానికి తండ్రి మీరు తెలియజేస్తున్నటువంటి మాట, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తానని తెలియజేస్తున్నటువంటి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. జయించువానికి జీవ గ్రంథంలో వాని పేరు తుడిచివేయనని మీరు తెలియజేస్తున్న మాటను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నా. ఇదిగో నాయన ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు తండ్రి, నీ వాక్యం వారు హృదయంలో భద్రపరచుకొని జయించే జీవితాన్ని వారు కలిగి జీవించినట్లు, నిరాకరు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూచేవారిగా ఉన్నట్లు నీ కృపను బహుమెండుగా వారికి దయచేయమని మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.